నేటి సమాజంలో పిల్లలు మొబైల్స్ కి అలవాటు పడుతున్నారని, వారి చదువు భవిష్యత్తు ఆందోళనకరంగా మారిపోయిందని, వీరందరికీ మన పురాణాల గురించి మర్మ కళల గురించి నేర్పించడమే మా లక్ష్యమన్నారు డాక్టర్ నీలిమ ఉదయ్ భానులు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పిల్లలకు వారి తల్లిదండ్రులకు మర్మ కళల గురించి వివరించారు. హిందూ సనాతన ధర్మంలో ఎన్నో మర్మ కళలు ఉన్నాయని, అందులో టెలిపతి, ఏకలవ్య, గణపతి, ఘంటా వ్రాత, గాంధారి విద్య, అలా ఎన్నెన్నో ఇలాంటి విద్యల్లో ఆరుతేరిన గురువులచే కనీసం కొన్నిటినైనా భావితరాల వారికి నేర్పించిన ఈ కళలను సజీవంగా ఉంచడమే మా ప్రయత్నమని అన్నారు. పెనుకొండ, ఇంతసేపు మేము ఒక ఇద్దరు పిల్లలతో, 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న పిల్లలతో గాంధారి విద్య గురించిన డెమాన్స్ట్రేషన్ క్లాస్ ఇప్పించామండి. గాంధారి విద్య అంటే ఏమిటి? మన భారతదేశానికి సంబంధించిన అపూర్వమైన ఒక మర్మకళ. కళ్ళను పూర్తిగా మూసివేసి కనిపించకుండా మూసివేసి అరచేతులతో పిల్లలు స్కాన్ చేసి ఏది ఉంటే అది కళ్ళ ముందు ఉన్నట్టే చెప్తారు. హోంవర్క్ రాయడం కానీ, అంటే మనకు కళ్ళు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం కదా, అంటే కళ్ళు లేకుండా ఏమీ చూడలేము. కానీ ఈ విద్యని అభ్యసించిన తర్వాత 10 రోజులు మాత్రమే ఉంటుంది ఈ కోర్సు. ఈ 10 రోజుల్లోనే ఆ మనోనేత్రాన్ని యాక్టివ్ చేసిన ద్వారా అరచేతులతో స్కాన్ చేసి ఎదురుగా ఏముందో ఏమో కళ్ళు మూసుకొని చెప్పగలిగిన స్థితికి పిల్లవాళ్ళు వస్తారు. 2 సంవత్సరాల నుంచి ఈ కోర్సును ఎవరన్నా సరే చేయవచ్చు. కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. గాయత్రి మంత్రంతో మొదలయ్యి గాయత్రి మంత్రంతో ఎండ్ చేస్తూ రోజుకి 2.5 గంటలు మాత్రమే ఈ విద్యని అభ్యసించడం ఉంటుంది. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే పిల్లలు ఫుల్ యాక్టివ్గా ఉంటారు. దీనిని 4 స్టెప్స్ ఉంటాయండి గాంధారి విద్యలో. ఫస్ట్ స్టెప్ వచ్చి చేతులతో స్కాన్ చేయడం, ఆ తర్వాత మళ్ళా చెవులతోటి చర్మంతో కూడా స్కాన్ చేయడం, కళ్ళు మూసుకుని వెహికల్స్ తోడడం, అంటే మనోనేత్రం పూర్తిగా ఉత్తేజితం అవుతుంది. ఇది ఒక మనోశక్తిని పెంచే విద్య. ప్రస్తుత కాలంలో పిల్లలకి ఎటువంటి టెన్షన్లు అవసరం లేకుండా సెల్ ఫోన్ల నుంచి దూరం చేయడానికి ఈ విద్య చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి అడిక్షన్స్ కూడా పిల్లల జోలికి రాకుండా ఉంటాయి. ఒక బేసిక్ లెక్కన దీన్ని పెనుకొండలో ఈ కోర్స్ని 10 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దీనికి ఈ సమాజం యొక్క సహాయ సహకారాలు, మీ మీడియా యొక్క సహాయ సహకారాలు